గుడ్ మార్నింగ్ పిల్లలు, వెల్కమ్ టు ద క్లాస్. ఇప్పుడు మనం పరమాణువులో ఏముంది అనే పాఠంలోని ఒక ఆసక్తికరమైన అంశం రూదర్ఫర్డ్ పరమాణువుల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే పిల్లలు, మనం ఇదివరకే థామ్సన్ పరమాణువుల గురించి నేర్చుకున్నాం. థామ్సన్ ప్రకారం పరమాణువులో ధనావేశం అంతటా విస్తరించి ఉండి దానిలో ఎలక్ట్రాన్లు పొదగబడి ఉంటాయి. అయితే థామ్సన్ శిష్యుడైన ఎర్నెస్ట్ రూదర్ఫర్డ్ తన ప్రయోగాల ద్వారా థామ్సన్ నమూనా విఫలమైందని నిరూపించి గురువును మించిన శిష్యుడు అయినాడు. ఎర్నెస్ట్ రూదర్ఫర్డ్ ఈయన న్యూజిలాండ్కు చెందిన శాస్త్రవేత్త. ధనావేశ కణాలకు ప్రోటాన్ అని పేరు పెట్టింది కూడా రూదర్ఫర్డే. అయితే పిల్లలు, రూదర్ఫర్డ్ 1909వ సంవత్సరంలో బంగారు రేకును ఆల్ఫా కణాలను ఉపయోగించి ఒక అద్భుతమైన ప్రయోగం చేశారు. అదే ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగం. పిల్లలు, బంగారంను అతి పలుచని రేకులుగా తయారు చేయవచ్చు. అందుకే ఆభరణాల తయారీలో కూడా ఉపయోగిస్తారు, మరియు అది ఒక శుద్ధ పదార్థం. అందుకే రూదర్ఫర్డ్ తన ప్రయోగంలో ఉపయోగించి ఉండవచ్చు. ఇంకా ఆల్ఫా కణాలు. ఆల్ఫా కణం అనగా రెండు ప్రోటాన్లు, రెండు న్యూట్రాన్లు కలిగి ఉన్న కణం. అంటే ఆల్ఫా కణాలు రెండు ప్రమాణాల ధనావేశం కలిగిన కణాలు. ఆల్ఫా కణాలను హీలియం కేంద్రకాలు అని కూడా అంటారు. అంటే హీలియం పరమాణు నుంచి రెండు ఎలక్ట్రాన్లను తొలగించగా ఏర్పడిన కణం అన్నమాట. ఆల్ఫా కణంను Hg2+ చే సూచించవచ్చు. పిల్లలు, ఒకసారి రూదర్ఫర్డ్ ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగం యొక్క పరికరాలను, వాటి అమరికను గమనిద్దామా? ఇందులో ఉద్గారిణి, ఆల్ఫా కణాలు, బంగారు రేకు, శోధకం. గమనించండి పిల్లలు, ఆల్ఫా కణాలకు నిర్దిష్టమైన శక్తి ఉంటుంది. ఉద్గారిణి నుంచి వచ్చే ఆల్ఫా కణాలు నేరుగా బంగారు రేకుపై పడే విధంగా ఉంచి శోధకం మధ్యలో అమర్చారు. ఆల్ఫా కణాలు శోధకంను తాకగానే చిన్న మెరుపు వస్తుంది. ఈ అమరికనంతా ఒక గాలి లేని గదిలో ఉంచి ప్రయోగాన్ని నిర్వహించారు. పిల్లలు, ప్రయోగాన్ని ఒకసారి చూద్దామా? పిల్లలు, ప్రయోగాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. రూదర్ఫర్డ్ గమనించిన ఫలితాలు ఏమై ఉంటాయి? రూదర్ఫర్డ్ ఫలితాలు ఏమిటంటే, ఎక్కువ మట్టుకు ఆల్ఫా కణాలు బంగారు రేకు నుంచి చొచ్చుకొని వెళ్ళిపోయాయి. అధిక సంఖ్యలో ఆల్ఫా కణాలు బంగారు రేకు నుంచి చొచ్చుకొని వెళ్ళిపోయాయి. కొద్ది సంఖ్యలో ఆల్ఫా కణాలు కొద్ది విచలనాన్ని పొందాయి. కొన్ని ఆల్ఫా కణాలు మాత్రం అధిక పరిక్షేపణం పొందాయి. కానీ చాలా కొద్ది ఆల్ఫా కణాలు, అనగా 20,000 ఆల్ఫా కణాలలో ఒక్క కణం మాత్రమే వచ్చిన దారి వెంటనే వెనుకకు మరలింది. పిల్లలు, మరి ఈ ఫలితాలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మరి ఈ ప్రయోగ ఫలితాలను మనం ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక గోడ పైనకు బంతిని విసిరామనుకోండి. ఏమవుతుంది? గోడ బంతిని వెనుకకు నెడుతుంది. అదే చాలా ఖాళీలున్న ఒక నెట్ లాంటి దానిపైకి బంతిని విసిరామనుకోండి. ఏమవుతుంది? ఆ ఖాళీలలోంచి బంతి వెనుకకు వెళ్ళిపోతుంది, బయటకు వెళ్ళిపోతుంది. మరి థామ్సన్ ప్రకారం ధనావేశం పరమాణువంతటా విస్తరించి ఉంటే అది ధనావేశం గోడలాగా ఆల్ఫా కణాలను వికర్షించి ఉండాలి. కానీ ఖాళీలున్న నెట్టులోంచి బంతి వెళ్ళిపోయినట్లుగా ఆల్ఫా కణాలు పరమాణువులోంచి చొచ్చుకొని పోయాయి.
ఈ ఫలితాలు రూథర్ఫర్డ్ని ఒక సరికొత్త పరమాణు నమూనా గురించి ఆలోచించేలా చేశాయి. రూథర్ఫర్డ్ ప్రయోగ పరిశీలనలు చూద్దాం. అధిక సంఖ్యలో ఆల్ఫా కణాలు బంగారు రేకులో విచలనం చెందకుండా బయటకు వెళ్ళిపోవడాన్ని బట్టి పరమాణువులో చాలా భాగం ఖాళీ ప్రదేశమని భావించారు. చాలా కొద్ది సంఖ్యలో ఆల్ఫా కణాలు పరిక్షేపణం చెందడాన్ని బట్టి పరమాణువు యొక్క ధనావేశము ద్రవ్యరాశి పరమాణువు యొక్క మధ్య భాగంలో అతి చిన్న ప్రదేశంలో కేంద్రీకృతమై ఉండి ఉండాలి. దీనిని కేంద్రకమని అన్నారు. అందుకే రూథర్ఫర్డ్ నమూనాను పరమాణు కేంద్రక నమూనా అని కూడా అంటారు. అంటే రూథర్ఫర్డ్ ప్రయోగం పరమాణు యొక్క కేంద్రకాన్ని కనుగొనడానికి దారి తీసింది. అయితే పిల్లలు, మరి ధనావేశమంతా పరమాణు యొక్క మధ్య భాగంలో ఉంటే ఋణావేశిత పూరిత ఎలక్ట్రాన్లు ఎక్కడ ఉండి ఉండవచ్చు? మీరు ఊహించండి. రూథర్ఫర్డ్కి కూడా ఈ సందేహం వచ్చింది. సమాధానం సౌర కుటుంబం నుండి వచ్చింది. ఏ విధంగానైతే సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయో అదే విధంగా ఈ ధనావేశం చుట్టూ ఎలక్ట్రాన్లు కూడా తిరుగుతున్నాయని రూథర్ఫర్డ్ ప్రతిపాదించారు. అందుకే రూథర్ఫర్డ్ నమూనాను గ్రహమండల నమూనా అని కూడా అంటారు. పిల్లలు, రూథర్ఫర్డ్ పరమాణు నమూనాలోని అంశాలు. పరమాణు యొక్క ధనావేశమంతా కేంద్రకమనే అతి చిన్న సాంద్ర ప్రాంతంలో ఉంటుంది. దీనిలో ఎలక్ట్రాన్లు ఉండవు. ఈ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు నిర్దిష్టమైన వృత్తాకార మార్గాలలో తిరుగుతూ ఉంటాయి. సూర్యుని చుట్టూ గ్రహాల చలనాన్ని పోలి ఉంటుంది. ఇక పరమాణు పరిమాణంతో పోలిస్తే కేంద్రకం పరిమాణం అత్యంత చిన్నది. ఉదాహరణకి దాదాపు పరమాణు పరిమాణం 10^-10 మీటర్లు అనుకుంటే కేంద్రకం యొక్క పరిమాణం 10^-15 మీటర్లు ఉంటుంది. అనగా పరమాణు పరిమాణంతో పోలిస్తే కేంద్రక పరిమాణం 1,000 రెట్లు చిన్నది. ఊహించండి పిల్లలు, ఎంత చిన్నదో కేంద్రకం. పిల్లలు, మరి ఈ నమూనా అందరిచే ఆమోదించబడి ఉంటుందా, లేక దీనిలో కూడా ఏమైనా లోపాలున్నాయా మీరేమైనా గమనించారా? ఒకసారి మీరు ఊహించుకోండి, ఎలక్ట్రాన్ లాగా పాఠస్థలంలో వృత్తాకార మార్గంలో తిరుగుతూ ఉన్నప్పుడు మీ శక్తిలో ఏమైనా మార్పులు గమనిస్తారా? క్రమంగా తగ్గుతూ వస్తుంది కదూ. చివరికి శక్తి అంతా అయిపోయిన తర్వాత ఆగిపోతారు. మరి సాంప్రదాయ భౌతిక శాస్త్ర నియమాల ప్రకారం ఏదైనా ఒక ఆవేశపూరిత కణం వృత్తాకార మార్గంలో తిరుగుతున్నప్పుడు త్వరణం పొందడం వల్ల అవిచ్ఛిన్నంగా శక్తిని విడుదల చేస్తుంది. అలాగే ఎలక్ట్రాన్ కూడా వృత్తాకార మార్గంలో తిరుగుతున్నప్పుడు క్రమేపీ శక్తిని కోల్పోయి ధనావేశపూరితమైన కేంద్రకం చేత ఆకర్షించబడి అందులో పడిపోవాలి. అంటే పరమాణు అస్థిరమై నశించిపోవాలి. కానీ అలా జరగడం లేదు. పరమాణువులు ఉంటున్నాయి, అణువులు ఉంటున్నాయి, పదార్థాలు కూడా ఉంటున్నాయి. అంటే ఎలక్ట్రాన్ శక్తిని నష్టపోవడం లేదు. దీనికి గల కారణాన్ని రూథర్ఫర్డ్ తన పరమాణు నమూనాలో వివరించలేకపోయాడు. ఈ లోపాలను సవరిస్తూ కారణాలను వివరిస్తూ నీల్స్ బోర్ అనే శాస్త్రవేత్త ఒక కొత్త నమూనాని ప్రతిపాదించారు. దానిని మనం తర్వాతి పాఠంలో నేర్చుకుందాం. ధన్యవాదాలు. మళ్ళీ